అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోండి. శ్రీ గురుదేవ దత్త ఆడియోస్. శ్రీ పూండి స్వామి వారి చరిత్ర. మూడవ రోజు పారాయణం, చివరి రోజు. సద్గురువులు సర్వవ్యాపకులు, సర్వజ్ఞులు, సర్వసమర్థులుగా ఉంటారు. సర్వత్రా ఉన్నవారు ప్రతి జీవి యొక్క హృదయాంతరాలంలో ఉంటూ ఆ జీవి మాటలు పనులు మాత్రమే కాక వారి సర్వ ఆలోచనలను కూడా సాక్షిగా వింటూ తగు ఫలితాలను ఇస్తారు. మనం ఈ విశ్వంలో ఎక్కడ ఏమి మాట్లాడినా, ఏ ఆలోచన చేసినా వారికి తెలుస్తూ ఉంటుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకొని మనం నడుచుకుంటే మంచి ఫలితాలను పొందుతాం. అంతేకాకుండా మనకి స్వామి ఏం చేయలేదు, నాకేం తెలీదు, నాకు భగవంతుడు ఏం చేయలేదు అని అన్నామనుకోండి, వారు మన మీద చూపించిన కృపంతా కూడా మనం కనిపెట్టక అజ్ఞానంలో ఉంటే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అంటున్నారు. నాకు ఇప్పుడు చెప్పబోయే లీల వింటే సొరకాయల స్వామివారు గుర్తొచ్చారు. సొరకాయల స్వామివారు కూడా ఇలాంటి లీల చేశారు. 1964 సంవత్సరం కార్తీక మాసంలో ఒక వారం రోజులు జడివాన కురిసింది. అప్పుడు శ్రీ స్వామివారు గుంటగట్టనే చోట ఒక చోట ఒంటి కాలుపై తపస్సు చేశారు. అంతటి వాన కురిసినా, పెద్ద వర్షం పడుతుంటుంది, అంత పెద్ద వాన కురిసినా వారి చుట్టూ ఉన్నటువంటి 3 అడుగుల వరకు నేల పొడిగా ఉండడం చూసిన ప్రజలు ఆశ్చర్యచకితులవుతారనమాట. అప్పటి నుండి స్వామివారిని దర్శించడానికి చాలామంది వస్తూ ఉంటారు. స్వామివారి మహిమ అందరికీ తెలుస్తుంది. మనం శ్రీ సాయి సచరితలో కూడా బాబావారికి అభిషేకం చేస్తుంటే అక్కడ బాబావారు కింద ఏమీ తడవకుండా ఉంటుంది. స్వామివారి యొక్క మహాసమాధి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ స్వామివారు పూండిలోని పెంకుటింటి వరండాల్లో కూర్చోసాగారు. భక్తులు శ్రద్ధాభక్తులతో తన నోటికి అందించిన ఆహారాన్ని కొంతమంది ఇచ్చినప్పుడు మింగేవారు, కొంతమంది ఇచ్చినప్పుడు స్వీకరించరు. వారు విసర్జించిన మలము మైనము వలె ఉంటూ దుర్వాసన లేకుండా పునుగు జవ్వాజీ వంటి సుగంధ ద్రవ్యముల వాసన వెదజల్లేది. ఆ మలము ఒక పీఠము వలె ఆ అరుగుపై పేరుకుపోయింది. కొంత అరుగు వెంబడి కారేది. ఆ పీఠంపై శ్రీ స్వామివారు ఎప్పుడూ ఉండటంచే పీఠము పెరిగినందున శ్రీ స్వామివారి తల ఆ వరండ పైన కప్పుకు తగిలేదనమాట, ఎత్తు పెరిగి. అప్పుడు భక్తులు గడ్డపారలతో ఆ మలపీఠాన్ని తవ్వి తీసేశారు. అందుచే శ్రీ స్వామివారికి మలపీఠ నాయకుడు అనే పేరు వచ్చింది. అనేక సంవత్సరాలుగా తిరుగుచూ శ్రీ స్వామివారు పూండిలో శ్రీరాముల నాయుడు గారి ఇంటి వరండాలో 1960 సంవత్సరం నుండి 1978 సంవత్సరం అంటే మహాది సమాధి చెందే వరకు 19 సంవత్సరాలు ఏ అవసరార్థము లేవకుండా అక్కడే కూర్చుని ఉన్నారు. అన్న పానీయాలు మలమూత్ర విసర్జన కూడా లేచేరు కాదు. ఎవరైనా నోట్లో పెడితే 1-2 ముద్దలు స్వీకరించేవారు. కొందరు దగ్గరకు వస్తే పెద్దగా అరిచేవారు. తనకు దేహం ఉన్నదన్న సంగతే మరిచి గాఢ సమాధిలో ఉండేవారు. వారి జేబులో బల్లి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తే అవి ఆ జేబులోనే ఉండేవి. అవి బయటకి పోతుంటే తీసి మరలా తన జేబులో వేసుకునేవారు. అలాగే తేళ్ళు ఎండ్ర కప్పలు కూడా తన జేబులో ఉండేవి. ఒక తుఫాను రాత్రి చెట్లు వెలతో సహా పెకిలించుకొని పడిపోయి ఉన్నాయి. గాఢాంధకారమైన చీకటి, వర్షం కురుస్తుంది. ఒక రైతు తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ శ్రీ స్వామివారు ఉండే ఇంటి సమీపానికి వచ్చాడు. శ్రీ స్వామి వద్ద తాను చూస్తున్న దృశ్యము నిజమా కాదా అని అతడు అలానే నిలబడిపోయాడనమాట. గ్రామమంతా కూడా గాఢాంధకారమైన చీకటి. శ్రీ స్వామివారి దగ్గర అక్కడ మాత్రమే దేదీప్యమైన వెలుగు ఉంది. ఆ వెలుగులో 6 అడుగుల పొడవు గల అందమైన ఆజానబాహుడు వింజామరతో శ్రీ స్వామివారికి విసురుతున్నాడు. ఆ రైతు భయపడి ఇంటికి పరిగెత్తాడు. నాకు ఇది చదవగానే శ్రీగురు చరిత్రలో స్వామివారు గురువును సేవించడం ఎలా ఉంటుంది అని ఒక శిష్యుడికి, నాకు చలిగా ఉంది వెళ్ళి దీపాన్ని తీసుకొని రా అని చెప్పి నిప్పుని తీసుకొని రమ్మని చెప్తారు. ఆ వ్యక్తి అలా వెళుతూ వస్తూ ఉంటే దారిలో పెద్ద వర్షము, 2 పాములు అతనికి ఇలా నీడగా పట్టి వస్తాయి. అది గుర్తొచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పెద్ద తుఫాన్ రాత్రి పెద్ద వర్షం వస్తుంటే స్వామివారిని ఎక్కడా వెలుగు లేదు, కేవలం స్వామివారు ఉన్న చోట మాత్రమే వెలుగు ఉంటుంది. ఆ వ్యక్తి అతను చూసి భయపడ్డాడు కదా. అదేవిధంగా ఒకరోజు రాత్రి 8 గంటలకు బాగా వర్షం తుఫాన్గా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ సమయంలో ఒక భక్తుడు శ్రీ స్వామివారికి వేడివేడి జొన్న సంకటి సమర్పించాలని తీసుకొని వస్తున్నాడు. స్వామివారు 10-15 పాముల పడగలపై కూర్చొని ఉన్న దృశ్యం గోచరిస్తుంది.
ఆ రైతు కొంత దూరంలో చూస్తూ నిలబడిపోయాడనమాట. శ్రీ స్వామివారి నుండి ఆ వ్యక్తి వస్తున్నాడు. వస్తూనే ఆ శబ్దం ఆ రైతుకు వినిపిస్తుంటుంది. అక్కడ ఆ పాములుంటే మనిషి గొంతు ఎలా వినిపిస్తుంది అని అనుకుంటాడనమాట. అక్కడ ఎవరూ లేరు, చూస్తే మనిషి వస్తున్నట్టు అనిపిస్తుంది. పాము పడగల మీద స్వామివారు కూర్చుని ఉన్నారు. అతనికి ఏమీ అర్థం కాదనమాట. ఇక ఈ వ్యక్తి తన పక్కనున్న వ్యక్తితో అంటున్నాడు, అక్కడ స్వామివారు ఎలా కూర్చున్నారు, ఇక్కడ ఎంత వెలుగు లేదు, అక్కడ ఒక చోట వెలుగు ఉంది, పాములు ఉన్నాయి, ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ మొదటి వ్యక్తి తనకు కనిపించిన దృశ్యం సంగతి చెబితే, అసలు అక్కడ పాములే లేవు ఏం లేవు అని అంటాడనమాట. అతను పాములు ఉన్నాయని భయపడ్డ రైతు ఇక శ్రీ స్వామివారికి ఆ సంగతి పెట్టి ఆ పెట్టడం మాటే మర్చిపోతాడనమాట. మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు భయం వేసి. తెల్లారి విచారిస్తాడు. విచారిస్తే అసలు ఆ రాత్రి ఆ వాళ్ళ యొక్క స్నేహితుడు లాంతర్ కూడా తీసుకొని వస్తాడండి. ఆ లాంతర్ తెచ్చిన రైతు ఆ గ్రామంలో లేరు అని తెలుస్తుంది. మరి ఆ లాంతర్ తెచ్చిన వ్యక్తి ఎవరు, అక్కడ ఉన్నటువంటి పాములు ఎవరు, ఆ సిద్ధపురుషులు మాట్లాడినది ఎవరు అని చెప్పేసి ఆ వ్యక్తికి అప్పుడు స్వామివారు అని చెప్పేసి, అన్ని రూపాలలో ఉన్నది స్వామి అని చెప్పేసి అర్థమవుతుంది. శ్రీ స్వామివారి మహాసమాధికి 4 రోజుల ముందు చింతామణి మరియు నారాయణ వడియార్ అనే భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని విభూతి అడిగారు. అప్పుడు శ్రీ స్వామివారు అంటున్నారు, ఎంతకాలం మీరు ఈ విధంగా అడుగుతారు, ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ విన్నాను, ఇక నుంచి నేను చెప్పేది మీరు వినాలి అని అన్నారు. వారిని అక్కడున్న విభూతి తీసుకుని వెళ్ళమన్నారు. ఆ తర్వాత 4 రోజులకు శ్రీ స్వామివారు మహాసమాధి చెందారు. అదే రోజు పూండిలోని నాయుడమ్మ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులకే వచ్చి ప్రార్థించింది. శ్రీ స్వామివారు అంటున్నారు, నేను కొలిచి ఇచ్చేందుకు సిద్ధముగా ఉన్నాను, కానీ తీసుకువెళ్ళేవారు లేరు, కనుక నేను దుకాణం మూసివేయాలనుకుంటున్నాను. ఆమెకు విభూతిని ఇవ్వకుండా పంపేశాను. 4 రోజుల తర్వాత శ్రీవారు మహాసమాధి చెందారు. శ్రీ స్వామివారు నేను కొలిచి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అని అంటారు. అంటే ఏంటంటే, మన దగ్గర ఉండే భక్తి, విశ్వాసం, పుణ్యం వీటిని బట్టి వారు మనల్ని అనుగ్రహిస్తున్నారన్నమాట. అంతేకాని సాయి సచరిత్రలో ఒక ధనవంతుడు వచ్చి నాకు జ్ఞానాన్ని ఇస్తే వెళ్ళిపోతానని చెప్పి తొందరపడతాడు. అప్పుడు సాయిబాబా చెప్పేది ఏముంది, మనందరికీ వర్తిస్తుంది. స్వామివారు ఏం చెప్తారు, మనం చేసేదాన్ని బట్టి మనకు ఉంటుంది అంటారు. ఈ భావాన్ని వెంకట స్వామివారు కూడా చెప్తారు, మైసూర్ మహారాజును చూస్తే మనకేమొస్తుందయ్యా, మనం చేసుకున్నదే కదా మనకు అన్నమాట సరిపోతుందని చెప్పి కూడా వెంకట స్వామివారు చెప్తారు. కనుక మనం మానవ లక్షణాలను అలవర్చుకొని ఆశతో ఇతరులకు కష్టం కలిగించకుండా జీవించాలి. ఎప్పుడూ మంచి పనులను చేస్తూ మనం బాగుండి పక్కన వాళ్ళని మంచిగా ఉంచాలి. అప్పుడే దైవం యొక్క కృపని పొందగలుగుతాం. ఇతర జీవులలోని పరమాత్మను గుర్తుపెట్టుకొని మన విధిని ధర్మబద్ధంగా నెరవేర్చడం అలవాటు చేసుకోవాలని చెప్పి స్వామివారు మనకి చెప్తున్నారనమాట. శ్రీ స్వామివారు మహాసమాధి చెందేందుకు 2 రోజుల ముందు వారికి స్నానం చేస్తున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు, నన్ను ఎందుకు కూర్చోబెడతారు, పడుకొని ఇవ్వండి, ఒక్కసారిగా అభిషేకం చేయవచ్చు అని అన్నారు. ఈ మాటల ద్వారా 2 రోజుల తర్వాత జరగనున్న తన మహాసమాధిని సూచించారు. మహాసమాధి చెందే రోజు ఉదయం ఇలా అన్నారు, పూరం పూరదం అనూషం, అంటే గురువారం తర్వాత శుక్రవారం, అనూష నక్షత్రం అని అర్థం. అదేవిధంగా వారు 1978 నవంబర్ 3వ తేదీ శుక్రవారం త్రయోదశి అనూష నక్షత్రం ఉదయం 9:40 మహాసమాధి చెందారు. అంటే వారు ముందుగానే నేను ఈ సమయంకి పరమపదిస్తాను అని చెప్పేసి ముందుగానే భక్తులకి చెప్పారన్నమాట. అలానే జరిగింది. అనంతకోటి భక్తులే కాక దేవతలు కూడా శోక సాగరంలో మునిగిపోయారు. ఆ మహనీయుని భౌతిక కాయాన్ని 3 నవంబర్ 1978 నుండి 5 నవంబర్ 1978 వరకు, అంటే 3 రోజులు భక్తుల దర్శనార్థం ఉంచారు. వేలాది మంది భక్తులు అనంతకోటి దేవతలు నివాళులిస్తుండగా ఆ మహనీయుని భౌతిక కాయాన్ని పుష్పమాలలతో అలంకరించి గ్రామోత్సవం చేసి సమాధి చేశారు. ఈ మహనీయుడు నేటికి భక్తుల మొర ఆలకించి రక్షిస్తున్నారు అనేందుకు వారి సమాధి వద్ద జరిగే శ్రద్ధ భక్తులతో కూడిన కార్యక్రమాలే నిదర్శనం. మహాసమాధి అనంతరం దివ్యలీలలు. శ్రీ పూండి స్వామివారిని తరచుగా దర్శించే మధువై దంపతులు తిరుచెందూర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చారు. ఆ రోజు ఉదయం సముద్ర స్నానం చేసి వస్తుండగా మందిరం పక్కనున్న గోడ మీద కూర్చుని శ్రీ పూండి స్వామివారు కనిపించారు. పూండి నుంచి ఎప్పుడు వచ్చారు స్వామి
అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఒంటరిగా ఎందుకు వచ్చిన్నారు, మాతోటి రండి అని చెప్పేసి వీరు స్వామివారిని ప్రార్థిస్తారనమాట. అప్పుడు స్వామి, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకడు టైలర్ ఇంకొకడు టీచర్. ఇద్దరు నా గురించి పట్టించుకోలేదు, కనుక తిరువన్నమాలి నుంచి పూండి వచ్చాను. అక్కడ కూడా ఎవరు నా గురించి పట్టించుకోలేదు. నేను కొల్లిమలై వెళ్ళాను, అక్కడ అంతే, కాబట్టి ఇక్కడికి వచ్చాను. నేను హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పారు. శ్రీ స్వామివారికి ఆహారం ఇచ్చి తినిపించారు. వారు మందిరానికి వెళ్ళారు. సాయంత్రం వార్తాపత్రికలలో శ్రీ పూండి స్వామివారు సమాధి చెందినట్లు వ్రాసి ఉండడం చదివారు. వారు ఉదయం శ్రీ స్వామివారిని చూసిన స్థలమంతా వెదికారు, ఎక్కడ కనిపించలేదు. వారు పూండికి వచ్చి వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ విధంగా మహాసమాధి అనంతరం కూడా తన భక్తులకు దర్శనమిస్తూ వారి సంకటములను తీరుస్తూ భక్త రక్షణ చేస్తూనే ఉన్నారు. మహనీయులకు ఆద్యంతములు ఉండవు కదా. ఈనాటికి వారి సమాధి వద్ద భక్తి శ్రద్ధలతో చేసే సేవలు, కార్యక్రమాలు భక్తులు వారి యొక్క లీలలకి నిదర్శనం. వారు తమ దివ్యానుభవాలను చెప్పడానికి, వారి యొక్క అనుభవాలను చెప్పడానికి భయపడుతున్నారేమో, కానీ ఇప్పటికీ కూడా వారు భక్తుల యొక్క కోరికలను తీరుస్తూనే ఉన్నారు. మనం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ సమాధిని సేవించుకుందాం, కుదిరితే స్వామివారిని దర్శించుకుందాం, అవధూతల యొక్క ఆశీస్సులను పొందుదాం. ఈరోజు ఈ పారాయణం చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు, వారి చరిత్రను మనందరికీ తెలిసేలా చేసినందుకు మనందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ధన్యవాదములు స్వామి. ఎందరో మహనీయులు. ఇంతటితో శ్రీ పూండి స్వామివారి దివ్య చరిత్ర సంపూర్ణం. ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి, మీకు, తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు, పరమాత్మకు అందరికీ కూడా ధన్యవాదములు. దత్తార్పణం. స్వస్తి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. నేను చేసే ఆడియోస్ మీకు నచ్చినట్టయితే, ఇప్పటి వరకు నేను చాలామంది అవధూతుల చరిత్రలు, పురాణాలు, సచ్చరిత్రలు, పాటలు, పిల్లలకి క్విజ్, కథలు, పండుగ విశిష్టతలు చాలా చేశానండి. మీకు నా ఆడియోస్ నచ్చినట్టయితే కనుక యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది, అందరూ వినగలరు. నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. స్వస్తి. ధన్యవాదములు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. దత్తార్పణం.